రాజధానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక రైతుల విషయంలో ఏం జరగబోతోంది, అయితే అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీతో అయితే ప్రభుత్వం ఉంది. కొడాల నానికి తో కూడిన ఒక మంత్రుల బృందాన్ని కూడా రంగంలోకి దింపారు. వాళ్ళందరూ కూడా రైతులతో చర్చించి రైతులతో మాట్లాడి కొన్ని ఆప్షన్స్ను ముందుంచబోతున్నారు అనేది అయితే ఒక సమాచారం అందుతుంది. అయితే ఆప్షన్స్ ఏంటి అంటే కనుక బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కానివ్వండి, లేదంటే జిఎన్ రావు కమిటీ కానీ వాళ్ళు ఇచ్చిన రాజధానికి సంబంధించి జిఎన్ రావు కమిటీ ఏం చెప్పింది, ఒక 4 రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని. అదే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్లో ఏం చెప్పింది, 6 రీజియన్లుగా విభజించాలి అని. అలాగే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఒక ముందుకు వెళ్ళి అక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చింది, అమరావతి అలాగే విశాఖ కర్నూలు. అమరావతి విశాఖ కర్నూలు ఈ 3 అంటే ఆప్షన్ 1లో ఈ 3 ఉన్నాయి, ఆప్షన్ 2లో కూడా ఈ 3 ఉన్నాయి. విశాఖలో సెక్రటరేట్ పెట్టాలి అని ఆప్షన్ 1, 2లో ఉంది. విశాఖలోనే సీఎం ఉండాలని ఆప్షన్ 1, 2లో ఉంది. కీలక శాఖలు ప్రధాన హెచ్ఓడి విభాగాలన్నీ కూడా విశాఖలో ఉండాలని ఈ 2 ఆప్షన్స్లోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు రైతులకు సంబంధించి కూడా 2 ఆప్షన్స్ ముందు పెట్టారంట ఈ కమిటీలు ఈ సంబంధించి నివేదికలో. ఆ 2 ఆప్షన్స్ ఏంటనే దాని ఆధారంగానే ఇప్పుడు మంత్రి కొడాలి నానికి సంబంధించి ఒక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి ఆయన అధ్యక్షతన ఇప్పుడు రైతులతో సంప్రదింపులు జరిపి ఆ 2 ఆప్షన్స్ ముందుంచాలి అనే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. అయితే అధికారికంగా ఇంకా ఎవరూ చెప్పలేదు కానీ ఆ 2 ఆప్షన్స్ అయితే ముందుంచారు అనేది నిన్న హైపవర్ కమిటీ భేటీ తర్వాత బయటికి లీక్ అయిన అంశం. అంటే రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు, ఆ ప్రత్యేక ఏర్పాట్లు అంటే ఈ మంత్రుల బృందంతో చర్చలు జరపడం, ఏర్పాట్లు చేయడంతో పాటు వాళ్ళ ముందు 2 ఆప్షన్స్ పెట్టడం రైతుల ముందు. ఆ 2 ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ వాళ్ళు ఆ 2 ఆప్షన్స్కి ఒప్పుకోకపోతే, ఒకవేళ 3 ఆప్షన్ ఏమన్నా రైతుల నుంచి తెర మీదకి వస్తే అప్పుడు దాన్ని ప్రభుత్వంతో ఒకసారి డిస్కషన్ చేసి జగన్ గారి ముందుకు తీసుకువెళ్ళి ఆ 3 ఆప్షన్లో ఏమన్నా వీళ్ళకి నచ్చినవి ఉన్నా వాళ్ళకి వీళ్ళకి ఒక సంధి కుదిరే ప్రయత్నం ఏమన్నా జరిగితే ఆ రకంగా దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి ఏదో ఒక ఆప్షన్కి ఒప్పించడం, రైతుల ఆందోళన విరమించి సజావుగా రాజధాని ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఒక కర్తవ్యం, ఒక కీలక బాధ్యత. అయితే ఈ ఆప్షన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటే, ఒకటి రాజధాని రైతుల భూములకు సంబంధించి ఒక ప్రత్యేక అగ్రిజోన్ ఏర్పాటు చేయబోతున్నారు అనేది ఒక మొదటి ఆప్షన్. ఒక అగ్రికల్చర్ వ్యవసాయ ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక వ్యవసాయ జోన్ ఉంది, ఎందుకంటే అక్కడ పంటలు బాగా పండే భూమి కాబట్టి దాన్ని తవ్వేసి అక్కడ నిర్మాణాలు చేపట్టి బిల్డింగ్లు కట్టేసి మళ్ళీ మనకే ఇప్పుడు రైతులు మన దగ్గర రైతాంగం ఎక్కువ ఉంది, మన దగ్గర పంటలు బాగా పండుతాయని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ రేపొద్దున వరి కావాలన్నా బియ్యం కావాలన్నా ధాన్యం కావాలన్నా వేరే రాష్ట్రం వైపు తొంగి చూడాల్సిన పరిస్థితి రాకుండా అక్కడే ఒక ప్రత్యేక అగ్రిజోన్ ఏర్పాటు చేయడం, దాని ద్వారా వాళ్ళ సమస్యను పరిష్కరించి వాళ్ళకి ఏమన్నా పరిహారాలు చెల్లించాలన్నా లేదంటే మా భూములు మాకు ఇచ్చేయండి అనే వాళ్ళకి వాళ్ళ భూములు సెటిల్ చేయడమా ఏంటి అనేది ఒక ఆప్షన్ 1గా వాళ్ళు ఎంచుకునే పరిస్థితి ఉంది. ఇక ఆప్షన్ 2లో వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో, అమరావతిలోనే రాజధాని ఏర్పాటు చేయాలి అనే డిమాండ్ మీద, అమరావతి రాజధానిగానే ఉంచుతున్నాం, అమరావతి రాజధాని కాదని ఎవరు అనలేదు, అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది, దానికి తగ్గట్టుగా కొన్ని ప్రధాన శాఖలను కూడా ఇక్కడ ఉంచి వాళ్ళను కూల్ చేసే ప్రయత్నం, ఆ నేపథ్యంలోనే వాళ్ళకి ఏమైనా పరిహారాలు కావాలా రైతులకు సంబంధించి ఆ సమస్య సాల్వ్ అవ్వడానికి, అంటే రాజధాని తరహాలోనే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తాం, ఒకవేళ పరిపాలన అక్కడి నుంచి జరిగినా దీనికి ఉన్న ప్రాధాన్యత దీనికి ఉంటుంది అనే తరహా ఒక హామీ ఇచ్చి వాళ్ళని చల్లబరచడం ఏంటి అంటే, ఇలాగ రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. మొత్తం ఒక 2 ఆప్షన్సే ముందు పెట్టబోతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి రైతులు ప్రత్యేక అగ్రిజోన్కి ఒప్పుకుంటారా, లేదంటే వాళ్ళ కొత్త డిమాండ్ అయినా తెర మీదకు తీసుకొస్తారా, కంప్లీట్గా రాజధాని ఇక్కడే ఉంచాలి అమరావతిలోనే అనే దాని మీద ప్రభుత్వం ఒప్పుకోదు కాబట్టి కొత్త తరహా డిమాండ్ కొత్త తరహా పరిష్కారానికి ఏమన్నా మొగ్గు చూపితే ఈ సమస్య ఒక పరిష్కారానికి వచ్చే అవకాశం ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి చూద్దాం ఆ 2 ఆప్షన్స్ ఏంటి ఎలా ఉంటాయి అనేది. స్టే ట్యూన్. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.